బిగ్ బాస్ హౌస్లో ఫ్యామిలీ ఎపిసోడ్ మంచి ఎమోషనల్గా సాగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో కాజల్ భర్త కూతురు సందడి చేశారు. ఇక నేటి ఎపిసోడ్ హైలైట్స్ విషయానికి వస్తే, తన భర్త విజయ్ హౌస్కు వచ్చి వెళ్లడంతో కాజల్ ఫుల్ ఖుషీలో ఉంది. నీ ఆయన మస్తు చిల్లున్నాడు నీలా కాదంటూ సన్నీ మానసులు పంచలు వేశారు. ఇక శ్రీరామ్ రవిలకు తన భర్త ఇచ్చిన జలక్ని కాజల్ మానస్ సన్నీలతో షేర్ చేసుకుంది. మీ ఫ్రెండ్ని మీరు కాపాడుకోలేకపోయారని అన్నట్టుగా వాళ్లతో చెప్పింది. అదే సందర్భంలో జంట కవులు శ్రీరామ్ రవిలు ఇదే విషయంపై చర్చించుకున్నారు. కాజల్పై కక్ష కట్టి ఆమెను ఎలాగైనా ఇంటికి పంపించాలని శ్రీరామ్ రవిలు స్కెచ్లు వేస్తూనే ఉన్నారు. అయితే కాజల్ భర్త హౌస్ నుంచి వెళ్తూ శ్రీరామ్ను ఉద్దేశించి గొడవల్ని షార్ట్అవుట్ చేసుకోమని చెప్పాడు. అయితే ఈ విషయాన్ని కూడా రవి స్ట్రాటజీతో ఆలోచించాడు. అతను తన భార్యకి సపోర్ట్ ఇవ్వడానికి వచ్చాడు. కాజల్ టాప్ వన్లో ఉంటే నువ్వు బాగానే ఆడుతున్నావు, అలాగే ఆడు అని చెప్తాడు. కానీ ఒకరి పేరు మెన్షన్ చేసి అతనితోనే షార్ట్అవుట్ చేసుకొని చెప్పాడంటే, నిత్య వచ్చి నాకు అలాగే చెప్పిందంటే వాడితో పెట్టుకుంటే నేను అవుట్ అవుతా అని లెక్క. నేను ఆ పర్సన్తో మంచిగా ఉండాలి, నీకు మ్యాటర్ అర్థమైందా అని రవి శ్రీరామ్కి హితబోత చేశాడు. పాపం బయట పరిస్థితి ఎలా ఉందో ఈ స్ట్రాటజీ మాస్టర్కి తెలిస్తే కింద పడి కొట్టుకుంటాడు. అంటే ఇతని లెక్క ప్రకారం ఇప్పుడు శ్రీరామ్ టాప్లో ఉన్నాడు. అందుకోసం కాజల్ని అతనితో మంచిగా ఉండమని చెప్పాడన్నమాట. రవి, నీ బుర్రే బుర్రస్వామి, కాకపోతే అది పనికొచ్చే స్ట్రాటజీ కాదు, అడ్డంగా బుక్ అయ్యే స్ట్రాటజీ అని బయటకు వస్తేనే కానీ తెలియదు. రవి స్ట్రాటజీ కరెక్ట్ అని శ్రీరామ్ నమ్మితే ఇక అంతా అసామ్ అయినట్టే. ఫ్యామిలీ ఎపిసోడ్లో భాగంగా బిగ్ బాస్ హౌస్లోకి శ్రీరామచంద్ర చెల్లెలు అశ్విని ఎంట్రీ ఇచ్చింది. సూటిగా సుత్తి లేకుండా అన్నట్టుగా చెప్పాల్సిన విషయాన్ని స్వీట్ అండ్ కూల్గా శ్రీరామ్కి అర్థమయ్యేట్టుగా చెప్పింది. నీ క్లారిటీ నీకుండొచ్చు, కానీ నీ పాయింట్ నువ్వు చెప్పాలని అని అనుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ పాయింట్ కూడా వినాలి కదా. ఎమోషన్లో ట్రిప్ అవుతారు కానీ ఎదుటి వాళ్ళు చెప్పేది కూడా విను. ఎందుకు ప్రతి విషయాన్ని అంత సాగదీస్తూ చెప్పింది చెప్తావు అని చెప్పింది అశ్విని. ఈ సందర్భంలో యానీ మాస్టర్ ప్రస్తావన వీళ్ళ మధ్య రాగా, ఎందుకు ఇంకా దానికోసమే ఆలోచిస్తున్నావు అని చెప్పింది అశ్విని. మొత్తానికి యానీ మాస్టర్ ఎలిమినేషన్ తర్వాత శ్రీరామ్లో వచ్చిన మార్పుల్ని శ్రీరామ్కి సూటిగా సుత్తి లేకుండా చెప్పింది అశ్విని. శ్రీరామ్ చెల్లెలు వచ్చి వెళ్లిన తర్వాత హౌస్లోకి మానస్ తల్లి పద్మిని వచ్చారు. ఫుల్ ఎనర్జీతో హౌస్లో సందడి చేశారు. మానస్ కూల్ అండ్ కామ్గా ఉంటే అతనికి విరుద్ధంగా ఉంది పద్మిని. ఫుల్ స్వింగ్లో హౌస్లో ఉన్న వాళ్ళందరినీ అల్లాడించారు. ప్రియాంక మానస్ గేమ్ని డిస్టర్బ్ చేస్తుందన్న విషయాన్ని ఇండైరెక్ట్గా అతనికి అర్థమయ్యేట్టుగా చెప్పింది పద్మిని. నా కొడుక్కి పెళ్లిళ్ళు చేస్తావా, ఎంగేజ్మెంట్లు చేస్తావా అని రవిపై సెటైర్లు వేసింది మానస్ తల్లి పద్మిని. ఆ డైలాగ్తో ప్రియాంక నోరెళ్ల పెట్టింది. పెళ్లిళ్ళ పేరయ్యేవాడు షణ్ముఖ్ కదా, నువ్వెట్టా అయ్యావు అంటూ నువ్వు నాకు హగ్ ఇయ్యి, నేను వెళ్ళి ఆ హగ్ని అక్కడ దీప్తి ఇచ్చేస్తా అని వరుస పంచులు వేసింది పద్మిని. ఇక శ్రీరామ్ ఆంటీ మీరిక్కడే ఉండండి అని అంటే, ఆంటీ అంటావేంటి, అక్క అని అనండి అంటూ ఫుల్ స్వింగ్లో కనిపించారు మానస్ తల్లి. ఆ తర్వాత శ్రీరామ్, ఆంటీ మీరు ఏజ్ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు కూడా హాట్గానే ఉన్నారని పంచి వేశాడు. ఆ తర్వాత మానస్కి, నాకు మీలాంటి అమ్మాయిని చూడండి ఆంటీ, పెళ్లి చేసుకుంటామని శ్రీరామ్ అనగా ఇద్దరికీ ఒకేసారి పెళ్లి చేసేస్తాలే అని అంటూ నవ్వుతూ, నీకోసం బయట హమీద వెయిటింగ్ ఏమో అని అదిరిపోయే పంచి వేసింది పద్మిని. మొత్తానికి హౌస్లో ఉన్నంతసేపు పద్మిని అల్లాడించారు. ఫుల్ ఎనర్జీతో అందరినీ ఆట ఆడించారు. ఇక మానస్తో మాట్లాడుతూ, గేమ్ చాలా బాగా ఆడుతున్నావని, ప్రతి పేరెంట్స్ నిన్ను విన్నర్గా చూడాలని కోరుకుంటున్నారు, వాళ్ళని ఆశని నువ్వు నిజం చేయాలంటే ఎవరు డిస్టర్బ్ చేసినా డిస్టర్బ్ కాకు అని ఇండైరెక్ట్గా ప్రియాంక విషయాన్ని ప్రస్తావించారు పద్మిని. మొత్తంగా హౌస్లో ఉన్నంతసేపు మానస్ తల్లి ఫుల్ ఎనర్జీతో కనిపించారు. మానస్ క్లాస్ అయితే ఆమె ఊరా మాస అన్నట్టుగా ఇంటి సభ్యులందరినీ ఓ ఆట ఆడించారు. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.